తమ్ముళ్ళు, ఒక ముఖ్యమంత్రి బాబాయిని చంపి అబద్ధాలు బొంకి కడాన అత్యున్నతమైన న్యాయస్థానం చెప్పినా మాట్లాడలేదంటే ఇదేం కర్మ ఈ రాష్ట్రానికి? ఈరోజు నేను వచ్చింది, ఈరోజు ప్రోగ్రాం పెట్టుకున్నా, నిన్న ఇది జడ్జిమెంట్ వచ్చింది. నేను అనుకున్నా ఇక్కడికి వచ్చినప్పుడు ఇది కరెక్ట్ గా సరిపోయింది, అవునా కాదా? బాధుడే బాధుడు ఒక విషయం, వీళ్ళు చేసే అరాచకాలు రెండో విషయం. ఏమన్నారు తమ్ముళ్ళు, ఇలాంటి వ్యక్తులు ముఖ్యమంత్రిగా ఉండడానికి అర్హత ఉందా? 40 ఏళ్లుగా నేను రాజకీయాలు చూశాను, ఎంతో మంది ముఖ్యమంత్రులు చూశాను. నేనే ఎక్కువ సమయం సమైక్య ఆంధ్రప్రదేశ్ లో ముఖ్యమంత్రిగా ఉన్నా, నా రికార్డు ఎవ్వరు కూడా మళ్ళా బ్రేక్ చేయలేరు తమ్ముళ్ళు, ఎందుకంటే రెండు రాష్ట్రాలు. బాధ ఆవేదన తపనతో చెప్తున్నా, బాధుడే బాధుడు పెట్టాడు మీ దగ్గరకు వచ్చేవాడిని. నేను ఆ రోజు ఒక మాట చెప్పాను ముఖ్యమంత్రిగా, మళ్ళీ ఇలాంటి జగన్మోహన్ రెడ్డికి కానీ మీరు ఓటేస్తే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓటు గెలిస్తే, ఉన్మాదులు గెలిస్తే అమరావతి ఉండదు, మనకు రాజధాని ఉండదని ఆ రోజు చెప్పాను, జ్ఞాపకం ఉందా మీకు? రెండో విషయం చెప్పాను, పోలవరాన్ని కూడా ముంచేస్తాడు అని ఆ రోజే చెప్పా. నమ్మారా తమ్ముళ్ళు మీరు నన్ను? ఇంకో మాట కూడా చెప్పాను, ఒకసారి అడుక్కుంటున్నాడని ముద్దులు పెడుతున్నాడని మోసపోవద్దండి, పిడిగుద్దులు ఉంటాయి, జాగ్రత్తగా ఉండమని ఆ రోజు చెప్పా. ఇన్నారా నా మాట? కానీ ఈరోజు అందుకే ఇదేం కర్మ మన రాష్ట్రానికి కనిపెట్టా, ఇప్పుడైనా వింటారని. ఇప్పుడు కానీ మీరు వినకపోతే ఇదే ఆఖరి ఛాన్స్ ఈ రాష్ట్రానికి తమ్ముళ్ళు. నాకు కాదు, నాకేం కొత్త చరిత్ర అవసరం లే. 14 ఏళ్ళు ముఖ్యమంత్రి మళ్ళా వస్తే 5 ఏళ్ళు ముఖ్యమంత్రి, లేకుంటే ఎమ్మెల్యే పదవి. 40 ఏళ్లుగా ఉన్నా మళ్ళా నాకు ఎమ్మెల్యే పదవి కావాలనా? అందుకే అడుగుతున్నా మిమ్మల్ని, ఈ రాష్ట్రంలో మీలో చైతన్యం రావాలి, ధైర్యంగా ముందుకు రావాలి. భయపడితే భయమే మనల్ని చంపేస్తుంది, తెగిస్తే వీళ్ళు మనల్ని ఏమీ చేయలేరు. ఎప్పుడు నువ్వు నిన్న మదనపల్లికి వెళ్తాడు, ఈరోజు విద్యాదీవెన ప్రోగ్రాం. ఏంటయ్యా విద్యాదీవెన ఏముంది దాంట్లో? నేను ఇవ్వల స్కాలర్షిప్లు, నేను 16 లక్షల మందిని చదివిచ్చా. జగన్మోహన్ రెడ్డి కోత పెట్టి 10 లక్షలు చేశాడు, దానికి గొప్పగా విద్యా దీవెన. మొత్తం ఊర్లో ఉండే బస్సులన్నీ రావాలా, స్కూళ్ళన్నీ మూసేయాలా, షాపులన్నీ మూసేయాలా, కర్ఫ్యూ పెట్టాలా, ఏం తమ్ముళ్ళు? డాకరా బండ్లన్నీ రావాలా, రాకపోతే అమ్మఒడి బంధు, అవునా కాదమ్మా? నా మీటింగ్ రావద్దని బెదిరించారా లేదా? ఇప్పుడే ఒక చెల్లమ్మ చెప్పింది, నన్ను బెదిరించారు, పోతే పోయింది, నాకు అవసరం లే, ఇంటి జాగా తీయేస్తారు, మేము తీయేస్తాం వాళ్ళు బెదిరిస్తే, నా ఇంటి జాగా పోతే పర్వాలేదు, మా చంద్రన్న వస్తాడు, ఇంకా మంచి ఇంటి జాగా ఇస్తాడని ఆడబిడ్డ చెప్పింది. అది తెగువ, అది ధైర్యం. ప్రతి ఒక్కరు రావాలి, నా కోసరం కాదు, మీకోసరం, మన కోసరం, మన పిల్లల కోసరం. తమ్ముళ్ళు ఒక విషయం మీరు ఆలోచించండి, పోలవరం నేను ముఖ్యమంత్రిగా అయ్యే నాటికి అన్ని లీగల్ కేసులు, కోర్టులో స్టేలు, ఏ పని అయ్యేది కాదు. కేంద్రాన్ని మెప్పించా, నేను కోర్టులో వేసేట అందరిని పిలిపించాను, అవసరమైతే 10 రూపాయలు ఎక్కువ ఇస్తాను, ఒత్తిడి తీసుకొచ్చాను. ఇక్కడే ఉన్నాడు ప్రభాకర్, ఇక్కడుండి కుడికాలం ఉంది, పోలవరం కుడికాలంలో కొంతమంది భూములు ఇవ్వకపోతే ప్రభాకర్ భార్యకు నాకు జ్ఞాపకం ఉంది, చాలా సీరియస్ గా ఉంటే హైదరాబాద్ హాస్పిటల్కు తీసుకుపోతే
ప్రభాకర్ నువ్వేం చేస్తావో నాకు తెలియదు, ఆ రైతులను పిలిపించి వాళ్ళని ఒప్పించు, నాకు అప్పచెప్పిన తర్వాత నువ్వు హైదరాబాద్కి పొమ్మంటే వాళ్ళని తీసుకొచ్చి ఒప్పించి కేసు విత్డ్రా చేసి పోలవరం రైట్ కెనాల్ పూర్తి చేశాం తమ్ముళ్ళు. అదే తెలుగుదేశం పార్టీ. 9 నెలల్లో చేశాం పట్టసీమ దూరం 130 టీఎంసీ నీళ్లు కృష్ణా డెల్టాకి ఇచ్చి ఇక్కడ కూడా నీళ్లు కావాలంటే ఇచ్చి ఎలాంటి ఇబ్బంది లేకుండా చేసి ఇక్కడ వాడే నీళ్లు శ్రీశైలం ద్వారా రాయలసీమకి ఇచ్చి రాయలసీమను రత్నాలసీమగా చేయాలని ముందుకు పోయా. నేను అడుగుతున్నా పట్టసీమలో అన్ని పనులు పూర్తి చేశాను, 72% పూర్తి చేశాను. కిందన మీరు చూస్తే డయాఫామ్ వాల్ అని ఒకటి ఉంది. ఇప్పుడు కొత్తగా ఒక మంత్రి వచ్చాడు, ఆ మంత్రికి డయాఫామ్ వాల్ ఎక్కడ ఉంటుందో తెలియదు, ఆకాశంలో ఉంటుంది అనుకుంటున్నాడు. పేరు మీరే చెప్పాలని నేను పేర్లు పెడితే బాగుండదు. అర్ధగంట గంటలు ఓకే, నేను అవి మాట్లాడను. నేను సబ్జెక్టుకే వస్తున్నా. నా బాధ ఆవేదన అంతా కూడా రాష్ట్రం కోసం. నెలకొక్కసారి పోలవరం వచ్చాను, సోమవారం పోలవరంగా మార్చాను, అదే మరి రివ్యూలు చేశాను, ప్రాజెక్టును పరిగెత్తించాను. 72% పూర్తి చేశా, డయాఫామ్ వాలైంది, కాఫర్ డ్యాములు అయినాయి, ఫౌండేషన్ అయింది, గేట్లు పెట్టాం, అన్ని పనులు చేస్తే ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేసిన రోజునే రివర్స్ టెండర్ అని ప్రాజెక్ట్ ని రివర్ పాలు చేసేసాడు, నది పాలు చేశాడు, గోదావరి నదిలో ముంచేశాడు ఆ యొక్క పోలవరం ప్రాజెక్ట్ ని. ఏం జరిగింది, కాంట్రాక్టర్ మార్చాడు డబ్బుల కోసం, ఇంజనీర్లు మార్చాడు బెదిరింపుల కోసం. కడాన వర్షాలు వచ్చాయి, ఎవరికి ఎక్కడ ప్రాజెక్ట్ ఉందో తెలియదు. పెద్ద వర్షం వచ్చింది, ఆ వర్షానికి ఆ గోదావరి ఆ ఫ్లడ్ లో కిందికెళ్లిపోయినప్పుడు డయాఫామ్ వాల్వ్ డ్యామేజ్ అయిపోయింది. 3.5 ఏళ్ళయింది, ఎక్కడుందో డయాఫామ్ వాల్వ్ ఎవరు చెప్పే పరిస్థితిలో లేరు. 3.5 ఏళ్లలో ప్రాజెక్ట్ ని 72% పూర్తి చేస్తే 3.5 ఏళ్లలో డయాఫామ్ వాల్వ్ గుండు సున్నా, కాఫర్ డ్యాములు పోయినాయి. వాళ్ళకు ఉండే వాళ్ళకి ఎవరైతే ఆడ గిరిజనులు ఉన్నారో, నిర్వాసితులు ఉన్నారో, వాళ్లకు పునరావాసం కానీ ప్యాకేజ్ కానీ R&R ఏమి ఇవ్వకుండా చేశాడు. ఇది కూడా కేంద్ర ప్రభుత్వం యొక్క ప్రాజెక్ట్, ఇది డబ్బులు కేంద్రం ఇస్తుంది, దాన్ని కూడా నాశనం చేశాడంటే ఈ రాష్ట్రానికి ఇదేం కర్మ తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. అర్థమైందా లేదా ఈరోజు మీకు? మామూలు ప్రాజెక్ట్ కాదది. పోలవరం పూర్తి చేసి నదుల అనుసంధానం చేస్తే రాష్ట్రంలో ఉండే ప్రతి ఎకరాకు నీళ్లు ఇస్తాం. ప్రతి ఎకరాకు నీళ్లు ఇస్తే బంగారు పండిస్తాడు రైతాంగం. అది నేను కనిన కళ. ఇప్పుడు అంటున్నారు మొత్తం నదిలో ముంచేసి ఇప్పుడు కొత్తగా నేనే దానికి కారణం అంట. వీళ్ళింట్లో భార్యాభర్త కాపురం చేయకపోతే కూడా నేనే కారణం తమ్ముళ్ళు. బుద్ధుండాలి మీకు, అబద్ధాలు చెప్పడానికి అద్దుండాలి మీకు, అబద్ధాలు చెప్పడానికి సిగ్గుండాలి మీకు. ఏది వదిలేశారు తమ్ముళ్ళు, మనం ఏమైనా లెక్కలేదు. ఇప్పుడు నేను మాట్లాడితే మళ్ళీ సాయంత్రం 10 మంది ఎదురుదాడి చేస్తారు, నన్ను బూతులు తిడతారు. నాకు బూతులు రావు, గట్టిగా మాట్లాడతాం కానీ బూతులు రావు, నేను ఆ పని చెయ్యలేను. నేను అడుగుతున్నా ఇక్కడ చింతలపూడుంది, చింతలపూడుంటే ఇక్కడ కూడా నీళ్లు వచ్చేది అవునా కాదా? ఏమైంది తమ్ముళ్ళు చింతలపూడి? ఏ లండన్ బాబు చింతలపూడి అని గురించి మాట్లాడావా? నువ్వు ఎమ్మెల్యేనే కదా ఇక్కడ, ధైర్యం ఉందా? నువ్వు పోయి అడిగేదని తాడేపల్లి ప్యాలెస్ లో అదే ప్రభాకర్ నా దగ్గరికి వచ్చి అడిగే ధైర్యం ఉంది ప్రభాకర్కి? ఈ లండన్ బాబు ఇక్కడ పులి తాడేపల్లో పిల్లి,
వీళ్ళ రాజకీయాలు చేసేది నా దగ్గర తోక తిప్పుతున్నారు తమ్ముళ్ళు మీరు.